హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదో మార్నింగ్ మార్నింగ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఏంటనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇప్పుడు 14th కి, 24th కి, 10th కి మ్యారేజెస్ ఉన్నాయి కదా, అయితే వర్క్ బ్లౌజులు వచ్చినాయి. నిన్నంతా కటింగ్ చేసేసాను. ఈ వీడియో అనేది పోస్ట్ చేసేసానండి మార్నింగే. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి, సోమవారం కదా, ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫాస్ట్గా దీపం వెలిగించేసి ఇంకా నేను ఈ బ్లౌజ్ అయితే కుట్టాను. ఈ బ్లౌజ్ కుట్టేసరికి ఎగ్జాక్ట్గా 11:10 అయింది. అంటే నేను 10కి ఎక్కి కూర్చున్నా అనమాట. అంతా కట్ వర్క్ కదా, కొంచెం లేట్గానే అవుతుంది. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ 6కి అయితే లేచానండి. ఇంకొక 5 డేస్, 5:30కి లేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో 2 రకాల కూరగాయలు ఉన్నాయి, ఏది ఫ్రై చేయాలని ఆలోచిస్తున్నా. కర్రీ అయితే రెండిట్లో ఏది కర్రీ చేసినా కూడా తినరు. బీరకాయ పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే ఇడ్లీ పిండి ఉంది కానీ రేపటికి ఇంకా పిండి సరిపోదన్నమాట, ఈ రోజుకే సరిపోతుంది. ఏదైనా దోశల పిండి కోసం అయితే దోశల పిండికి నానబెట్టుకుంటే ఇందులో ఉన్న బీరకాయ మీద పొట్టు వస్తుంది కదా, దాంతో పచ్చ చేయొచ్చు అని అనుకుంటున్నా. సో దాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఫ్రై చేసేసి పప్పుచారు కాస్తానండి. 2 పూటలకి చారు అయితే వచ్చేస్తుంది. ఇదేమో ఫ్రై కింద ఉంటుంది. ఒకసారి ఫ్రై చేశాను, చాలా బాగా క్రిస్పీగా వచ్చింది ఈ అరటికాయ తోటి ఫ్రై. ఈరోజు ట్రై చేశాను కానీ రాలేదు. అదేంటో, ఒకసారి బాగా కుదురుతుంది, ఒకసారి కుదరదు. అయితే ఈ వంట విషయంలో ఒకసారి బాగా కుదిరినప్పుడు ఇంకొకసారి బాగా కుదరదు కదా. ఒకరైతే బాగా గుర్తొస్తారండి, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేవారు, టైలరింగ్ చేస్తారనమాట. నేను జాబ్ చేసే టైంలో నేను తన దగ్గర ఆల్టరేషన్స్ అవి చేయించుకునేదాన్ని. ఎక్కువ ఆల్టరేషన్స్ నేనే చేసుకునేదాన్ని, కానీ ఎప్పుడైనా ఓపిక లేకపోతే, ఎందుకంటే ఆఫీస్లో వర్క్ చేసి చేసి మిషన్ ఎక్కాలంటే చిరాగ్గా ఉండేదన్నమాట. అక్కడ ప్రెషర్ అక్కడ ఉంటుంది కదా, అక్కడ మెంటల్గా ప్రెషర్ అనమాట. ఫిజికల్గా కన్నా మెంటల్గా ప్రెషర్ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు చేసుకుంటాను. అలాగా పరిచయం అయ్యారు. అయితే ఇంకా నేను బ్లౌజులు స్టార్ట్ చేసినప్పటి నుంచి తను వాళ్ళైతే ఓన్ హౌస్ కొనుక్కుని వెళ్ళిపోయారులేండి అప్పటికే. అయితే ప్రతిసారి కూడా ఏదో ఒక వంకతోటి కస్టమర్లు వచ్చేవారు అన్నమాట. స్టార్టింగ్లో బ్లౌజులు అప్పుడప్పుడే కదా స్టార్ట్ చేశాను, ఉక్స్ పట్టి హైట్ రావటం, షేప్ బెల్ట్ హైట్ రావటం, ఒక బ్లౌజ్ బాగా కుదరటం, ఒక్కొక్కటి అలా అలా అవ్వటము. అయితే తనతో ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని, టిప్స్ చెప్పేవారు కానీ అంతగా వర్కౌట్ అవ్వేది కాదు. అయితే ఒక మాట అనేవారు అన్నమాట, మనం వండుకునే కూరలే ఒకసారి బాగుంటాయి, బాగా కుదురుతాయి, ఇంకొకసారి బాగా కుదరవు. ఈ బ్లౌజులు కూడా అంతే, నువ్వు పెద్దగా బాధపడకు. ఎంత బాగా కుట్టినా కూడా కొంతమంది బాగాలేదని అంటారు. ఒకసారి కుదిరితే ఒకసారి కుదరవు. నాకు 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకే నేనే కుడితేనే అప్పుడప్పుడు అటు ఇటు అవుతాయి అని అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుందండి. అందుకని ఎవరైనా బ్లౌజులు అప్పటి టైంలో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయంటే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట. కుదురుతాయి, కుదిరిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు అన్నట్టు ఇంకా అలా మొండిగా అయిపోయాను. ఆ మొండితనమే ఇప్పుడు నాకైతే సక్సెస్ కారణమైంది అనుకుంటున్నాను. అప్పట్లో ఇలాగే భయపడి వెనకాల వెళ్ళిపోయి ఉంటే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదేమో. కుదిరే వాళ్ళే వస్తారు, కుదరని వాళ్ళే వెళ్ళిపోతారు అన్నట్టే అదే మైండ్లో పెట్టుకున్నాను అనమాట. కరెక్టే కదా. ఇప్పుడు ఈ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు అంత సరిగ్గా రాలేదు, కానీ ముందు మొన్న ఒక రోజు నైట్ చేశాను, అది చాలా బాగా కుదిరింది. కానీ అది వీడియో పోస్ట్ చేయలేదులేండి. ఇంకా రోజు అస్తమానం, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నము కెమెరా పట్టుకుంటూ కూర్చుంటే మన ప్రొఫెషనల్ లైఫ్ కూడా చూసుకోవాలి కదా. ఎప్పుడైనా సరే మనం ఏం పని చేయట్లేదు అనుకునేటప్పుడు పొద్దున వ్లాగు, మధ్యాహ్నం, సాయంత్రం వ్లాగ్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ టైలరింగ్ ఉంది కాబట్టి ముందు ఫస్ట్ వచ్చేసి టైలరింగ్ చూసుకోవాలి, లేదు అంటే మీకు వీడియోస్ రావు. ఇప్పుడు చూడండి, నాకు మొన్న బ్లౌజులు ఇచ్చారు, 3 బ్లౌజులు. 10th కల్లా కావాలక్క ఇవ్వగలుగుతావా అంటే మన కస్టమరు, రెగ్యులర్ కస్టమరు ఇవ్వాల్సిందే బ్లౌజులు, వాళ్ళ కుట్టి ఇవ్వాల్సిందే. అందుకని చెప్పేసి ముందైతే మిషన్ మీద కూర్చున్నాను, తర్వాత మీ దగ్గరకు వచ్చాను. వీడియోకి లేట్ అవ్వకూడదని చెప్పేసి నైటే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, అంటే నైట్ పోస్ట్ చేశాను. మార్నింగ్ పిల్లలు లేచే టయానికి ఇంకా ఒక 15 నిమిషాలు అలా టైం పడుతుందనగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేశాను. అది పొద్దున్న 8 o'clock అప్లోడ్ చేశాను అనుకుంటా. అందరూ ఆ టైంలో బిజీగా ఉంటారు కదా, ఎవరు చూడలేదు. మేబీ చూస్తే ఇంకా సాయంత్రం వరకు చూడొచ్చేమో. అసలు నేను పట్టించుకోవట్లేదండి వ్యూస్ కోసం. నేను చేయాల్సిన బాధ్యత ఒకటే, వీడియోస్ పోస్ట్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, క్లారిటీగా ఉండేటట్టు చూసుకోవాలి కెమెరా, అంతే. వస్తే వస్తే, లేకపోతే లేదన్నట్టే ఉన్నాను. ఇప్పుడు కట్ చేసేసి నేను కట్ చేశాను కదా, ఈరోజు కుట్టేశాను. కానీ వ్లాగ్స్ మాత్రం పెట్టలేదండి. మార్నింగ్ అది కూడా పెట్టాను అనుకోండి, 10 అయిపోతుంది, పని అయ్యేసరికి 11 అవుతుంది, మిషన్ ఎక్కేసరికి 12 అవుతుంది, అవంతా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వ్లాగ్ ఎప్పుడు చూసినా పర్లేదులే మన వాళ్ళని చెప్పేసి
ఫస్ట్ అయితే బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను అనమాట, అంటే వర్క్ అయిన తర్వాత చేద్దాం అన్నట్టు. ఇంకొక బ్లౌజ్ ఉందండి, అది వర్క్ బ్లౌజే, అది కూడా స్టార్ట్ చేసేయాలి. ఇంకా అది స్టార్ట్ చేసేసుకుంటే మనకి ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్ ఉంది, నార్మలే, అది ఈజీగానే అయిపోతుంది. ఇది వచ్చేసి వర్క్ అనమాట, కొంచెం హెవీగా, హెవీగా అంటే మరీ హెవీగా ఏం లేదు, అది కూడా కుట్టేస్తే పని అయిపోతుంది. ట్యూస్డే ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలండి, వెనస్డే మార్నింగే వెళ్ళిపోతారంట. నేను ట్యూస్డే ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చేసేయాలి వాళ్ళకి బ్లౌజులు అనేవి. అలాంటప్పుడు కొంచెం వర్క్ ఉన్నప్పుడు తొందరగా లేవటమే బెస్ట్ అనిపించింది. రేపైతే నేను అలారం ఒక 5 కో 5:30 పెట్టుకుని ఒక 6:30 కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయేలా చూసుకుని ఇంకా వీడియోస్ ఒక గంటలో 2 వీడియోలను పోస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు. సో పక్కన ఫ్రై అవుతుందండి, అంతలోపు పప్పుచారు కోసం పప్పుని కడుగుతున్నాను. 3 గుప్పిట్లు వేసుకుంటే మాకు 2 పూట్లు వస్తుంది అనమాట. అదొక కొలత, ఇది శుభ్రంగా కడిగేసుకుని దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుని పసుపు వేసుకుని నానబెట్టి ఉంచుకుంటాను. కుక్కర్ బెల్ట్ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టానండి. అంతలోపు ఇది నానేలోపు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కుక్కర్ తీసుకుని పెట్టేసుకుంటే విజిల్ అనేది బాగా వస్తుంది అనమాట. అసలు పాడవదండి విజిల్ అనేది, అది మనకి కుక్కర్ బెల్ట్ అనేది పాడవదు. ఈ కారం దీనికి సరిపోతుంది, ఎక్కువ కారం వేసినా కూడా పిల్లలు తినరు. తాలింపులో లైట్గా ఇంకొక ఎర్రకారం వేస్తాను, చూడండి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా. లాస్ట్ టైం చేసినవి మాత్రం చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. ఈసారి కొంచెం మారినట్టు అనిపించింది నాకు. ఇంకో ఇలాగే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఉప్పు నీళ్ళు నానబెట్టాలనుకుంటా, డైరెక్ట్గా వేసేసాను కదా అందుకని బ్లాక్ కలర్ వచ్చినట్టున్నాయి. ఇంకొచ్చేసి ఇంకా బ్లౌజులు ఉన్నాయండి వేరే వాళ్ళు, వాళ్ళకి కాల్ చేసి చెప్పాను కొంచెం అర్జెంట్ బ్లౌజులు వచ్చాయని. పెట్టుకోటు కూడా ఒకటి తీసుకున్నాను, లాంగ్ పెట్టుకోటుది. ఇలా చిల్ల చిన్న చిన్న పనులు ఒప్పుకోవట్లేదు కానీ ఇంక ఈ మధ్యన ఒప్పుకోవాల్సి వస్తుంది మీకోసం, ఆ పెట్టుకోటు చూపిద్దామని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఒక సైజ్ జిప్ ఒకటి వేయాలి, తర్వాత 2 ప్లెయిన్ బ్లౌజులు అలా వచ్చినాయి, అది కూడా చూడాలి. ఇంక ఇది ఫ్రై అవుతూ ఉంది, పక్కనమో టీ పెడుతున్నాను. ఇడ్లీలు వేయాలండి, ఇంకా ఇడ్లీలు కూడా వేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు కస్టమర్ బ్లౌజులు మీ దగ్గరకు వచ్చినప్పుడు టెన్షన్ పడకండి, ఎలాంటి బ్లౌజ్ అయినా మనకు కుట్టేటట్టు ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది 2 ఇయర్స్ అయ్యేసరికి అన్నీ ఒప్పేసుకోండి, ఇది అది అని కాకుండా సైడ్ జాయింట్లు, తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ వేయటాలు అవన్నీ ఒప్పుకుంటే మీరు కొంచెం మిషన్ అనేది అలవాటు అవుతుంది అనమాట. కుట్టడాలు బ్లౌజ్ వచ్చిన టయానికి మీరు ఫాస్ట్గా చెయ్యి అనేది తిరుగుతుంది. నేను అలాగే కదా ఒప్పుకున్నాను, చిన్న చిన్నవన్నీ ఒప్పేసుకోవాలి. మీరు స్టార్టింగ్లో ఉన్నారు అనుకుంటే చిన్న చిన్నవన్నీ ఒప్పేసుకోవాలి, చిన్న చిన్నవి ఒప్పేసుకుంటే మీకు చెయ్యి అనేది బాగా తిరుగుతుంది అనమాట. మిషన్ తొక్కడాలు అవన్నీ మీకు వచ్చేస్తుంది, ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు వచ్చేస్తుంది. తర్వాత బ్లౌజులు వచ్చేసరికి మీకు మిషన్ తొక్కడం అనేది బాగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకో ఇడ్లీ పిండి ఇంతే ఉందండి, నాకు తెలిసి ఒక వాయి అవుతుంది, కొద్దిగా పిండి మిగిలితే పక్కన పెడతాను. తర్వాత వచ్చేసి దోశలకి నానబెడదాం అనుకుంటున్నా. మాకు 4 రేకులు వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అదే ఒకరోజు పిండి అనుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలు 3 ఇడ్లీలు తింటారు, లేకపోతే 2 తినటమే కష్టము. ఇది వచ్చేసి నిన్నటి పిండి, నిన్న అట్లు వేసాను కదా, నేను అసలు ఇడ్లీలు వేయాల్సింది కానీ ఇంకా అస్తమాన్ ఇడ్లీలు ఎందుకని అట్లు వేశాను. తిన్నారు కానీ ఇడ్లీలు ఎక్కువ తినలేదన్నమాట, 2 తినటమే ఎక్కువ, 2 కూడా తినలేదు సరిగ్గా. వీళ్ళకి ఎంతసేపు నచ్చిన చట్నీ, నచ్చిన టిఫిన్ ఉంటేనే కొంచెం ఒకటి బయట కొంచెం లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. మా పిల్లలకి జయదేవికి జూకి తీసుకువెళ్తారంట ఫ్రైడే, 450 రూపీస్ పే చేసేసారండి. తర్వాత చిన్నోడికేమో కార్తిక్కి పిక్నిక్ అంట, ఏరియా ఇంకా చెప్పలేదు, మెసేజ్ వస్తుంది, 80 రూపీస్, అది కూడా ఇచ్చేసాను మనీ. అప్పుడు రోజుల్లో మమ్మల్ని అవుటింగ్ తీసుకువెళ్ళాలంటే మా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేది మనీ ఇవ్వడము, అంటే ఎంతైనా అప్పుడు సిచ్యువేషన్స్ వేరే కదా. ఇంకా అందుకని మా పిల్లలకి మాత్రం నాకు ఏడుపు వచ్చేసేదండి, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవారు, నేను పంపడం వాళ్ళు పంపించేవారు కాదనమాట, మా అమ్మ వాళ్ళు ఏడవగా పంపించేవాళ్ళు మొత్తం మీద డబ్బులు ఇచ్చి. అప్పట్లో 70 రూపీస్ ఒక 5-6 టూర్లు అనమాట, పక్కపక్కనే
మేము ఉండేది హైదరాబాదే కాబట్టి ఎన్టీఆర్ గార్డెను, తర్వాత వచ్చేసి లుంబిని పార్కు, ఆ పక్క పక్కనవే ఒక 5-6 ప్లాన్ వేసుకునేవారు అన్నమాట. మార్నింగ్ 9కి బయలుదేరితే నైట్ 8 అలాగ అయ్యేది. ఒకసారి వండర్లా అని అలా అలా అన్నిటికి తిప్పించేవారన్నమాట. 70-100 అప్పట్లో, ఇప్పుడైతే 1000 అలా ఉంటుంది. అప్పుడు టెన్త్ క్లాస్ కొత్త కాదు, 7th 8th ఆ టైంలో ఇది కూడా కొద్దిగా పసుపు వేసేసాను. పసుపు వేసి అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకేదో చెప్దామనుకున్నా, గ్యాదరింగ్ ఫుడ్ బాగా ఉందండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను మొన్న ఒక చిన్న పాపకి ఫ్రాక్ కుట్టాను గ్యాదరింగ్ ఫుడ్ తోటే. నేను వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి, కొంచెం హడావిల్లో ఉండి పెట్టలేదు కెమెరా అనేది. మెమొరీ కూడా ఫుల్ అయిపోయిందన్నమాట, దాన్ని క్లియర్ చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళేమో అర్జెంట్ అన్నారు, ఆ కెమెరాలో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తే తప్ప మనకి షూట్ అవ్వదు. అది డిలీట్ చేసామనుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ పోతున్నాయి కదా అని అన్ని ఆ ఆలోచనతో కెమెరా షూట్ చేయలేదు. బాగా వచ్చింది ఫ్రిల్స్ అయితే, చిన్న పాపది ఫ్రిల్స్ బాగా వచ్చినాయి, తక్కువ క్లాత్తోనే లూజ్గా పెట్టుకోవాలి. కుట్ అనేది దూరం కుట్టి పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది కూడా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుని మూత పెడతాను లైట్గా. ముందే మూత పెట్టామనుకోండి క్రిస్పీగా రాదు, మొత్తం మీద ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్ అనేది. అప్పుడంతా బాగా రాలేదు, అప్పుడు బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇలా బ్లాక్గా అయితే లేదు. ఉప్పు వేసేస్తున్నాను, ఉప్పు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, గరం మసాలా వేయచ్చు కానీ వేయట్లేదు అస్తమానం ఎందుకులే గరం మసాలా అని. కారం వేసుకుని ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా పాత మిషన్ ఉన్నా ఆయిల్ వేసుకోండి, రోజు వాడకపోయినా ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే రన్నింగ్లో ఉండదన్నమాట. ఆయిల్ వేసుకుంటే మీకు బాగా రన్ అవుతుంది, మీ బ్లౌజులు మీరు మీ ఇంట్లో ఆల్టరేషన్స్ అవి చేసుకోవచ్చు ఆ పాత మిషన్ తోటే. మీరేం బయట వాళ్ళు కుట్టరు కదా, బయట వాళ్ళు కుడితే పెద్ద మిషన్ తీసుకోవాలి. నేనైతే పాత మిషన్ తోటే 1 ఇయర్ అయితే కుట్టానండి. ఇంకా అస్తమానం అది రిపేర్ వస్తుందన్నమాట, అంటే వర్క్ ఎక్కువైంది కదా, బ్లౌజులు కిక్ అయిపోయినాయి, అందరు వస్తున్నారు, ఇంకా వర్క్ బాగా హెవీగా అయిపోయి ఇంకా అది కొత్త మిషన్ తీసుకుందాం అనుకుంటే అప్పుడు అంత మనీకి ఇబ్బందిగా ఉండేదని చెప్పేసి సెకండ్ హ్యాండ్లోనే పెద్ద మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెంగా ఇంకా కిక్ అయిన తర్వాత వ్లాగ్స్తో పాటు స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు వస్తున్నాయి కదా, పెద్ద మిషన్ కొనుక్కుందామంటే ఈయన వద్దంటున్నారు. మీరు నువ్వు మళ్ళీ పెద్ద మిషన్ తీసుకుంటే ఎక్కువ బ్లౌజులు కుడితే కానీ దానికి న్యాయం జరిగినట్టు ఉండదు కదా. ఎప్పుడైనా సరే పెట్టుబడి పెట్టామంటే దాని తగ్గట్టు సంపాదించాలి కదా. 25,000 అంటండి ఆ జోకి మిషను. అంత పెట్టి నువ్వు ఒకటి రోజుకి ఒకటో రెండో స్టిచ్చెస్ చేస్తే ఏం లాభం ఉంటుంది, మళ్ళీ దాంతో కూర్చుంటే వీడియోస్ ఆగిపోతాయి కదా. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే నడిపించు, తర్వాత మొత్తం పాడైపోయినా చూద్దాంలే అన్నారు. నాకు అది కరెక్ట్ అనిపించింది. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నామంటే ఫ్రై అయిపోతుంది. ఇంకా పక్కన కూడా పప్పు పెట్టేశానండి, పప్పుచారు కూడా రెడీ అయిపోతుంది. సో పప్పుచారులోకి పక్కన ఈ డిష్ అయితే బాగానే ఉంటుంది. మొత్తం కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తారు కానీ వేస్ట్ డీప్ ఫ్రై, ఈ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇలాగా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేస్తాను. ఉప్పు నీళ్ళు నానబెడితే ఈ బ్లాక్ రాదనుకుంటా, కానీ లాస్ట్ టైం అయితే బాగా వచ్చింది ఈసారి కన్నా. అయినా ప్రతిసారి పర్ఫెక్ట్గా రావాలంటే నాకు చాలా కష్టం వంట విషయంలో అయితే. బ్లౌజుల విషయంలో అయితే ప్రతిసారి పర్ఫెక్ట్ వస్తుంది కానీ దీంట్లో మాత్రం కష్టమేనండి. ఇంకా కరివేపాకు వేసేసాను, కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెడతాను. ఇంకా పిల్లలు నిద్రలేపి ఆల్రెడీ వీడియో అనేది రన్ అవుతుంది, అంటే అప్లోడ్ అవుతుంది, దాని థంబ్నైల్ ఇచ్చేసేసి పంపించేస్తే మన వాళ్ళు చూస్తూ ఉంటారు అనుకున్నాను. కానీ ఎక్కువ మంది చూడలేదు, పొద్దున అందరు పనిలో ఉంటారు కదా అందుకుని. వర్క్ బ్లౌజ్ అనమాట, వర్క్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాలి, షూట్ చేశాను వీడియో. సో పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్ తినిపించేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వెంటనే మిషన్ ఎక్కాలండి, అదొక చాలా ఇంపార్టెంట్. ఈ 2 రోజులు అయితే కొంచెం కష్టపడాల్సిందే.
సో అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్ అదే ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేస్తాను. ఇది కొంచెం మూత పెట్టి మగ్గ పెట్టాను కాబట్టి కొంచెం ఇలా మెత్తగా ఉన్నాయి, కానీ మొత్తం కూడా క్రిస్పీగానే ఉంటాయి. సో రెడీ అయిపోయింది ఇది కూడాని, దీన్ని పక్కన పెట్టేస్తా. తర్వాత వచ్చేసి రైస్ అయిపోతుంది పక్కన చూడండి, రైస్ అయితే అయిపోతుంది పక్కన కూడాని. ఇది రైసు, ఇడ్లీ, ఇది ఫ్రై. ఇప్పుడు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేస్తాను, ఇంకా రెడీ చేయించి ఇంకా వీళ్ళకి టిఫిన్ తినిపించేసి రెడీ చేపిస్తున్నానండి. ఆయన షూస్ వేస్తున్నా, నేను వేస్తే నచ్చదంట, వాళ్ళ డాడీయే వేయాలంట, నేను సరిగ్గా వేయనంట. ఇంకా మంచిదే కదా, కొంచెం పని తక్కుతుంది, తక్కువ అయిపోతుంది. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయిన వెంటనే ఇంక ఇల్లంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి, బయట పూజ లోపల పూజ కూడా అయిపోయింది. ఇంకా వెంటనే మిషన్ ఎక్కేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో లేట్గా రావడానికి ఈ బ్లౌజే కారణం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.